సీ ఒక జనరేషన్ అయిపోయిన తర్వాత ఇంకో జనరేషన్, మా ఫాదర్ జనరేషన్ అయిపోయింది, ఆ తర్వాత ఆయన నన్ను తెర మీద చూడడం ఆయనకు బాగా ఇష్టంగా ఉండింది. సో నేను వచ్చాను ఇండస్ట్రీలోకి, సర్వైవ్ అయ్యాను. నా థర్డ్ జనరేషన్ దేవదాస్ కనకాల గారి తర్వాత రాజీవ్ కనకాల, రాజీవ్ కనకాల తర్వాత రోషన్ కనకాల. సో న్యాచురలీ ఇట్ ఈస్ ఏ హ్యాపీ మూమెంట్ మాకు కూడా, ఎందుకంటే ఇట్ ఈస్ ఫస్ట్ టైం కదా, అందరితో పాటు చూసినప్పుడు ఆనందం ఉంటుంది కదా, అంటే కళ్ళు చెమర్చడం ఆనందం అన్ని రకాలుగా, అంటే చూసిన వాళ్ళకి అందరికీ అనిపించకపోవచ్చు బట్ తల్లిదండ్రులుగా మాకు ఉంటుంది కదా, ఇట్ వాజ్ ఎ నైస్ మూమెంట్. సో టీజర్ అది చూసాక కూడా అంటే మిమ్మల్ని మించిన యాక్టర్ అవుతాడని మీకు అనిపించిందా మీకు? ఖచ్చితంగా, ఎందుకంటే నేను మొదలుపెట్టే టైంకి నాకు కొన్ని బ్యారియర్స్ ఉన్నాయి, నేను అవన్నీ అధిగమించుకుంటూ వచ్చేసరికి నాకు దాదాపుగా 15 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టి ఉండొచ్చు, బట్ తనకు అంత లేదు, హీ హ్యాస్ సపోర్ట్, మీన్స్ ఉంది. సో డెఫినెట్గా నన్ను మించిన ఆర్టిస్ట్ తప్పకుండా అవుతాడు, అవ్వాలని ఖచ్చితంగా కోరుకుంటాను. సో అంటే మీకులా సైలెంటా లేకపోతే సుమగారులా వైలెంటా విషయం తెలుసుకోవచ్చు? అంటే ఎప్పుడు సైలెంట్గా ఉండాలి అప్పుడు సైలెంట్గా ఉంటాడు, ఎప్పుడు వైలెంట్గా ఉండాలి అప్పుడు వైలెంట్గా ఉంటాడు. సో ఎస్, బోత్ ది కత్తికి రెండు వైపుల పదం రెండు ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, తను ఏ క్యారెక్టర్నైనా ఈజీగా చేయగలుగుతాడని నమ్మకం నాకుంది. సో ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ మీ కొడుకు ప్లానింగ్ ఏమనుకుంటున్నారు? అది నాకు తెలియదమ్మా. సో మీరు ఇన్వాల్వ్ అవ్వలేదు అసలు? అసలు నేను మీకు అందుకే చెప్తున్నా కదా, మీతో పాటు వచ్చి అక్కడ, అందుకనే జనాలతో పాటు ఎలాగైతే రియాక్ట్ అవుతారో అలాగే రియాక్ట్ అయ్యాను లాస్ట్ దీంట్లో అని, అలాగే రియాక్ట్ అయ్యాను. మామూలు కామన్ ఆడియన్స్ బేసిక్ అయితే పేరెంట్స్ ఆ సీన్ చూసినాడు నార్మల్గా, మీ స్క్రీన్ మీద రోషన్ కాకుండా ఎవరిని చూసినా ఏంటిడు అయ్యో ఇంత రొమాన్స్ అని అనుకుంటాం కదా. సో అలాంటి కిస్ మూమెంట్ మీకేమనిపించింది రోషన్? ఇప్పుడు అలా క్వశ్చన్స్ అడిగి అనవసరంగా నన్ను నేను ఏం చేయాలి, ఏ సమాధానం చెప్పాలో తెలియక, మా జోక్స్ అపార్ట్ అంటే అది సీన్ ఉండాలి కాబట్టి, ఎందుకంటే ఈ పర్టికులర్ ఈ జనరేషన్ తాలూకు మారుతుంది సినిమా వ్యూయింగ్ అంతా మారుతుంది, ఓటీటీ వచ్చేసింది మారిపోయింది, ఇంకోటి వచ్చేసి అది మారుతుంది కాబట్టి ఈ జనరేషన్కి తగ్గట్టుగా ఉంది. అలా అని చెప్పేసి వెగటుగా ఉండదు, వెగటుగా లేదు కదా. సో ఓకే, వెగటుగా లేనంతవరకు ఏదైనా ఓకే. సో నెక్స్ట్ మరి మీ ప్లాన్స్ అండి, మీ మూవీ ప్లాన్స్? నా గురించా, 2.5 నెలలు బ్రేక్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను కొంచెం లావ్ అయ్యాను, ఆ లావు తగ్గిన తర్వాత ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. సో అంటే బేసిక్గా రాజీవ్ కనకాల గారిని స్క్రీన్ మీద చూసినప్పుడు ఈయన చంపేస్తారు ఈ సినిమాలో ఫిక్స్ అని చెప్పేసి బాగా మీమ్స్ ఎక్కువైపోయినాయి. సో అలాంటి మీమ్స్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చాను సార్? అలాంటిదా, మంచిదే, నన్ను చాలా కాలం బతికిస్తున్నందుకు, గుర్తుంచుకునేలా చేస్తున్నందుకు. బట్ ఈసారి నుంచి డెఫినెట్గా లేదు, మీటి క్యారెక్టర్స్ చేయడానికే ఐ విల్ ట్రై టు కమింగ్ టు ది, అవన్నీ చూసుకునే చేస్తాను. ఇదివరకు నాకు కొన్ని మొహమాటాలు, కొన్ని నాకు తప్పని పరిస్థితులు ఇవన్నీ ఉండేవి కాబట్టి చేస్తూ వచ్చాను, కానీ ఇప్పుడు అలా కాదు, కొన్ని మీటి రోల్స్ చూసుకునే చేస్తాను. Thank you. Please subscribe to Jai Swaraajya TV. Please sign up for YouBlade app. సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.